నమస్కారం, టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో జూన్ 4వ తేదీన ప్రశాంతంగా కౌంటింగ్ జరిగేందుకు ఏర్పాట్లు సిద్ధం. పోలీస్ ప్రదర్శనతో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత. తణుకు మానవతా సంస్థ అభివృద్ధికి 50,000 రూపాయలు విరాళమిచ్చిన పిల్లల వైద్య నిపుణుడు వెంకటరాజు, ప్రశంసించిన సంస్థ నాయకులు. ఓటుకు నోటును నిరసిస్తూ తణుకులో ధర్నా చేసిన సామాజిక న్యాయ పోరాట సమితి సభ్యులు. తణుకులో ఇంటింటికి వెళ్లి ఉచిత వైద్య సేవలు అందించిన ఆదర్శ డాక్టర్లు, కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. కౌంటింగ్ ప్రశాంతత కోసం అమలాపురంలో నిర్వహించిన మాక్ డ్రిల్, అద్దం పట్టిన పోలీసు చర్యలు. రావులపాలెం మార్కెట్లో రేటు తగ్గిన అరటి పంట, ఆవేదన వ్యక్తం చేసిన రైతు సోదరులు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైభవంగా ముగిసిన వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు, పవళింపు సేవలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున ఎక్కడైనా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నా, అల్లరి మోకల విధ్వంసానికి పాల్పడినా, వాటిని ఎదుర్కొనే విధానం, తీసుకోనున్న చర్యలను పోలీసులు కళ్లకు కట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ వేజెండ్ల అజిత పర్యవేక్షణలు, జిల్లా ఏఆర్ఎంఈడి రిజర్వ్డ్ పోలీసులు జిల్లా కేంద్రమైన భీమవరంలోని మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ఆదివారం నిర్వహించారు. ఆందోళనకారులను హెచ్చరించడం, మాట వినకపోతే ఉన్నతాధికారుల అనుమతితో వారిపై బాష్పవాయువు ప్రయోగించడం, అనంతరం అగ్నిమాపక శాఖ సిబ్బంది వాటర్ కెనాన్ వినియోగం, లాఠీచార్జీ చేపట్టడం, ప్లాస్టిక్ పెల్లెట్లను ఫైరింగ్ చేయటం, అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయడం వంటివి అత్యంత నైపుణ్యంతో ప్రదర్శించారు. అల్లర్లు జరిగితే పోలీసులు తీసుకోనున్న చర్యలను జిల్లా ఎస్పీ వేజెండ్ల అజిత మీడియాకు వివరించారు. From a mob control riot drill. This is a mob drill. ఇది మీరు ఇప్పుడే విచ్చేయటం జరిగింది. సో మనం ఇప్పుడు పోస్ట్ పోల్ పీరియడ్ లో ఉన్నాము, కౌంటింగ్ కి సిద్ధమవుతున్నాము. కౌంటింగ్ డే అండ్ దెన్ పోస్ట్ కౌంటింగ్ బందోబస్తు చాలా పకడ్బందీగా వేయడం జరుగుతుంది. సో యాజ్ అంటిల్ నౌ పోల్ డే వరకు కూడా అండ్ పోస్ట్ పోల్ కూడా మన సిబ్బంది అందరూ కూడా చాలా ప్రొఫెషనల్ కమిట్మెంట్ తో పనిచేయడం జరిగింది. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో మనం ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ ఫ్రీ పోల్స్ చేయడం జరిగింది అండ్ దానికి కోఆపరేషన్ ఇచ్చిన అందరూ రాజకీయ నేతలకి, పార్టీ క్యాడర్స్ కి అండ్ ప్రజలందరికీ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. అలానే పోస్ట్ పోల్ పీరియడ్ కూడా శాంతియుతంగా గడిచి అలా కౌంటింగ్ కి అన్ని రకాలుగా మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. లా అండ్ ఆర్డర్ బద్దంగా, అడ్మినిస్ట్రేటివ్ బద్దంగా ఆల్ ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. మీ అందులోని పార్టే ఇది మా ప్రిల్ రోజు చూసారు మీరు. అదే రకంగా చాలా వరకు బైండ్ ఓవర్స్ కానీ, రౌడీ షీట్స్ ఓపెన్ చేయటం కానీ, ప్రివెంటివ్ అరెస్ట్ చేయటము, ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. మాకు కౌంటింగ్ కే గానీ, పోస్ట్ కౌంటింగ్ కానీ ఎటువంటి వైలెన్స్, చిన్న ఇన్సిడెంట్ ఆఫ్ వైలెన్స్ కూడా జరగడానికి వీల్లేదు. సో ఎవరైనా అటువంటి ర్యాలీస్ కానీ, విక్టరీ ర్యాలీస్ అండ్ బైక్ ర్యాలీస్ అండ్ క్రాకర్స్, ఇవన్నీ పెట్రోల్ యూజ్ ఆఫ్ లూజ్ పెట్రోల్, ఇవన్నీ కూడా ఈసారి నిషేధించడం జరిగింది. తణుకు మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు మెచ్చి పట్టణ ప్రముఖులు, పిల్లల వైద్య నిపుణులు వసవాయి వెంకటరాజు 50,000 రూపాయల చెక్కును నాయకులకు అందజేసి అభినందించారు. అలాగే జుత్తిగా నాగరాజు 6,000 రూపాయల విరాళం అందజేశారు. ఈ మేరకు ఆదివారం ముళ్లపూడి హరిచందర్ ప్రసాద్, బోళ్ల బులిరామయ్యల రోటరీ ద్వితీయ అంతస్తు భవనంలో నిర్వహించిన మానవత్వ సంస్థ సర్వసభ్య సమావేశంలో డాక్టర్ వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ విరాళం అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఇటువంటి సేవా సంస్థల వల్ల సమాజానికి మేలు చేకూరగలదని సీనియర్ రొటేరియన్ కూడా అయిన ఆయన వివరించారు. సంస్థ అధ్యక్షులు అక్కాపంతుల బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ విస్తరణ కమిటీ రాష్ట కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి మాట్లాడుతూ,
సేవా కార్యక్రమాలను మరింతగా పెంచేందుకు సభ్యత్వం కూడా పెంచుతున్నట్లు తెలిపారు. చలివేంద్రంలో సేవలని అందిస్తున్నారు. నిజంగా ఎంతో మంది దాహార్తులు తమ దాహాన్ని తీర్చుకోవటం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ సేవ చేయడం ఒక వంతు ఒక ఎత్తు, దాతలు ఇంకొక ఎత్తు. దాతలు కూడా చాలా బాగా ముందుకొచ్చి చలివేంద్రానికి ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది జరుగుతూ ఉంది. దాతలు సహకారం లేకపోతే చలివేంద్రాన్ని నిర్వహించలేము, సేవ చేసేవాళ్ళు లేకపోతే అక్కడ చలివేంద్రం ఉండదు. కొన్ని ప్లేసెస్లో 4-5 రోజులు నిర్వహించి చేతులు ఎత్తేశారు, కానీ అలా కాకుండా మన మానవతా యూనిట్ తణుకులో చాలా బాగా నిర్వహిస్తున్నారు. అలాగే ఏలూరులో మొత్తం 3 ప్లేసెస్లో చలివేంద్రం రన్ అవుతుంది. తర్వాత ఇంకా పాయికరావుపేట, తర్వాత చాగల్లు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఇప్పుడు 46వ రోజో 47వ రోజో చేస్తున్నారండి. నిజంగా ప్రతిరోజు కూడా 5-6 డ్రమ్ములు 2000 మంది పైన బాటసార్లు, కొన్ని చోట్ల అయితే 4000 మంది పైన కూడా దాహాన్ని తీర్చుకోవటం అనేది జరుగుతుంది. నిజంగా మనం ఎవరికైనా మంచినీళ్ళు ఇస్తేనే కాశీ వెళ్ళినంత పుణ్యం అంటారు. అలాంటి పుణ్యాన్ని అంతా కూడా ఇక్కడ సేవ చేసేవాళ్ళు దాతలు కూడా మూట కట్టుకోవటం అనేది జరుగుతుంది. ఇంకా జిల్లా మాజీ అధ్యక్షులు గమని రాంబాబు, జిల్లా కన్వీనర్ బోయపాటి రామలక్ష్మి, స్థానిక ఉపాధ్యక్షురాలు కటారి శారదాదేవి, కార్యదర్శి ఆలపాటి సోమేశ్వరరావు, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, రీజియన్ కన్వీనర్ ఎస్వి సతీష్ బాబులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ మహాశయులు ఏ గుర్తుకు బటన్ నొక్కారో తెలియక రాజకీయ పార్టీలు తలలు పట్టుకుని సతమతమవుతుంటే, మరొక వైపు ఓటుకు నోటివ్వడం తప్పంటూ ప్రజాతంత్రవాదులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్న సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇందులో భాగంగా సామాజిక న్యాయ పోరాట సమితి సభ్యులు తణుకు నరేంద్ర సెంటర్లో ఆదివారం ధర్నా చేసి విలువైన ఓటును రాష్ట్ర వ్యాప్తంగా కొన్నవారిని అమ్మిన వారిని నిందిస్తూ నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ మాట్లాడుతూ, ఈ దుస్సాంప్రదాయం ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదని చెప్పారు. ఏ దేశంలోనూ లేని ఈ పరిస్థితి మన దేశంలోనే కొనసాగడంపై అందరూ చర్చించాలన్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ కోసం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని మురళీకుమార్ డిమాండ్ చేశారు. ఓటుని డబ్బులు ఇచ్చిపోకున్న ప్రతి ఒక్కడు, ఓటుని డబ్బులు ఇచ్చుకున్న ప్రతి ఒక్కడు, దేశ ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా, ఈ నెల 13వ తారీఖున ఈ రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నాం మనందరం కూడా. అయితే ఈ ఓటు హక్కు అనేటువంటిది ఊరికినే ఇచ్చింది కాదు, ఇది కేవలం ఎవరో ఇచ్చినటువంటి ఒక దానం కాదు. ఈ ఓటు హక్కు ప్రజలకు రావడానికి రాజ్యాంగ సభలో అనేకమైనటువంటి పోరాటాలు జరిగినాయి ఈ దేశంలో. అట్లా పోరాటాల యొక్క ఫలితమే ఈ దేశంలో 21 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మనిషికి ఓటు హక్కు ఇచ్చారు. ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకి ఒక విలువ అనేటువంటి సూత్రం మీద ఈ ప్రజాస్వామ్య సౌధం ఆధారపడి ఉంది. ఆ రాజకీయ పక్షాలు ప్రజలకి ఓటు వేయడానికి డబ్బులు అలవాటు చేసినాయి. అంటే డబ్బులు ఇచ్చి ఓటును కొనటం అనేటువంటిది రాజకీయ పార్టీలే ప్రారంభించినాయి. కాబట్టి ఈ రాజకీయ పార్టీలు ఒక రాజకీయ వికృత క్రీడని డబ్బులతో చేస్తూ ఉన్నాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. దాంట్లో భాగంగానే ఇక్కడ ప్రతి ఒక్క ఓటర్కి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీగా అలవాటు చేశారు. ఓట్లకి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది ఇది రాజకీయ రేవు పార్టీగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అందరూ కూడా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్, జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ నేలం మాల్యాద్రి, లాయర్లు టీఆర్కే రాజు, వెన్నపు సుధాకర్, సమితి సభ్యులు బాతు వేణుగోపాల్, విఆర్ తిలక్, జీవి రావులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటికి పరిమితమైన వృద్ధుల ఇళ్లకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, జనరల్ వైద్యులు నీలు మహేంద్ర, సాతులూరి అనుస్మితలు సంచార శకటం ద్వారా వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఈ మేరకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన 8 మందిని పరీక్షించి సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల రిటైర్డ్ క్రీడా ఉపాధ్యాయులు ఎన్డీఎస్గా పిలిచే గంట్రోత్తు వీర వెంకట సత్యనారాయణ అందజేసిన ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నాదెల కృష్ణానందంలో పాల్గొని వైద్యులకు సహకరించారు.
కాగా ఈ వైద్య సేవలను కోరుకునేవారు ఒకరోజు ముందు శనివారం సెల్ నంబర్ 9985343530కు తెలియచేయాలని అధ్యక్షులు కోరారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.